అమరావతి కుంభకోణానికి సంబంధించి అంటే భూముల కొనుగోలు అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి సిఐడి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దెమ్మ తిరిగే షాక్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి సిఐడి తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అంటే అమరావతి భూముల కొనుగోళ్ల విషయంలో సిఐడి ప్రస్తుతం దూకుడు పెంచి ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా విచారణ వేగవంతం చేసింది. 4,000 ఎకరాల్లో భూములు కొనుగోలు అలాగే అక్రమాలు జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలోనే విచారణ జరుపుతుంది. రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో, 790 మంది తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో దారులు, రేషన్ కార్డుదారులు, వాళ్ళందరూ భూములు కొనుగోలు చేశారనేది ఆల్రెడీ సిఐడి గుర్తించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాల భూమిని తెల్ల రేషన్ కార్డులు దారులు వాళ్ళు 3 కోట్ల రూపాయల చొప్పున భూములు కొనుగోలు చేశారనేది సిఐడి ఆల్రెడీ నిర్ధారించింది, ఒక నిర్ధారణకు వచ్చింది. అయితే దీనికోసం ఏకంగా ఒక 4 స్పెషల్ టీంలను ఇప్పుడు రంగంలోకి దించారు. మొత్తం 796 రేషన్ కార్డుదారులు 300 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసినట్లు ఆల్రెడీ సిఐడి గుర్తించిన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుదారుల్లో ఎవరు భూములు కొనుగోలు చేయించారు ఆ తెల్ల రేషన్ కార్డుదారుల్ని అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెట్టింది సిఐడి. దీనికి సంబంధించి ఇప్పుడు 4 బృందాలను రంగంలోకి దింపి చాలా వేగవంతంగా విచారణ చేస్తుంది. అంటే బినామీల ముసుగులో అమరావతిలో భూములు కొన్న స్వయంగా కొనుగోలు చేసిన 2 మాజీ మంత్రులపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ భూముల కొనుగోలులో మనీ లాండరింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన సిఐడి ఈ మేరకు అమరావతి భూముల కొనుగోలుపై విచారణ చేయాలంటూ ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి కూడా ఒక లేఖ రాసింది. ఈ 2 రోజుల్లో ఈ ఈడీ రంగంలో దిగి కూడా దాని మీద కూడా జరగబోతుంది. 2 మంత్రుల మీద అయితే కేసులు కూడా నమోదు చేయబోతున్నారు, మాజీ మంత్రుల మీద, అప్పుడు తెలుగుదేశం హయాంలో పనిచేసిన మంత్రుల మీద అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుంది.